హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఏంటబ్బా ఎప్పుడు లేని మళ్ళీ నవ్య మీ ముందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎప్పుడైనా కిచెన్ అప్లయన్సెస్ గురించి కానీ హోమ్ అప్లయన్సెస్ గురించి కానీ డెమో ఇవ్వడానికి నేను మీ ముందుకు వస్తుంటాను కదా. అంతకుముందు అట్లానే నేను ఎల్జీ మైక్రో ఓవెన్ కి సంబంధించి డెమో ఇచ్చాను. ఓవెన్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నేను మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, లేదంటే పైన ఐకార్డ్స్ లో పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేసి చూడండి. ప్రజెంట్ మాత్రం ఈ వీడియోలో కెంట్ హ్యాండ్ బ్లెండర్ కి సంబంధించి కంప్లీట్ రివ్యూ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను. అన్బాక్సింగ్ వీడియో అయితే కాదులేండి, నేను ఆల్రెడీ దీన్ని అన్బాక్స్ చేసి యూజ్ చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో బ్లెండర్ తీసుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చివరి వరకు చూసేయండి. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దామండి. మనకి ఇలాగా బబుల్ ర్యాప్లో వస్తాయి అన్నమాట. నేను మీకు చూడటానికి ఇంట్రెస్ట్ కల్పించడానికి మాత్రమే నేను మళ్ళీ రీప్యాక్ చేసి చూపిస్తున్నానండి. ఇవి రెండు డో మిక్స్ చేయడానికండి, డో హుక్స్ అన్నమాట. ఈ రెండు వచ్చేసి ఆటా, మన చపాతీ పిండి అవి కలుపుకోవడానికి ఈ డో హుక్స్ రెండు ఉపయోగపడతాయి. అట్లానే ఇవి వచ్చేసి మన అగ్ని బీట్ చేసుకోవడానికి కానీ, లేదా మన బటర్ని సపరేట్ చేయడానికి కానీ, లేదా కేక్ ఫ్రాస్టింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ మనకి ఈ రెండు హుక్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి వచ్చేసి మీకు డో హుక్స్ అన్నమాట. చపాతి పిండి కలుపుకోవడానికి, పూరి పిండి కలుపుకోవడానికి అలా మీకు ఇవి ఉపయోగపడతాయి. ఇలా ఈ టూ సెట్స్ ఆఫ్ హుక్స్ అనేవి ఇచ్చారండి. సో దీన్ని పక్కన పెడితే మనకి స్టాండ్ కూడా ఇస్తారు వాళ్ళు. ఇట్లా బబుల్ ర్యాప్లో స్టాండ్ ఇచ్చారు, స్టాండ్ అన్నమాట. అట్లానే బ్లెండర్ అండి, ఇది కూడా బబుల్ ర్యాప్లో పెట్టి ఇలా ఇస్తారు. సో ఇది మన కెంట్ హ్యాండ్ బ్లెండర్. 300 వాట్ తీసుకున్నానండి నేను. ఇందులోనే 150 వాట్ కూడా ఉంటుంది వేరియంట్. 300 వాట్ తీసుకున్నాను నేను. ఇది ఇంకా పవర్ఫుల్ మోటార్ కాబట్టి 300 వాట్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. 150 వాటేజ్ వచ్చేసి మీకు 1400-1300 అరౌండ్లో వచ్చేస్తుంది అనుకుంటండి. 300 వాట్ మాత్రం 1900 దాకా పడుతుంది. బట్ ఇదైతే మీకు హౌస్ హోల్డ్ యూస్కి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మిగిలిన అన్ని బ్లెండర్స్ లాగా కాకుండా ఇందులో మీకు కాయిల్ అనేది 100% కంప్లీట్ కాపర్తో ఇస్తారు. సో అదనమాట దీని స్పెషాలిటీ. అదే కాకుండా మీకు స్పీడ్ కంట్రోల్ వచ్చేసి మిగిలిన అన్ని బ్లెండర్స్లో కాకుండా 5 స్టెప్లో మీకు స్పీడ్ కంట్రోల్ అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా మీరు ఇది ఇట్లా నాబ్ని మూవ్ చేసుకుంటూ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. 5 స్టెప్స్లో మీకు స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అదే కాకుండా ఇక్కడ ఎజెక్ట్ బటన్ అనేది ఇచ్చారు. మనం పిన్స్ని, ఈ హుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ హుక్స్ని ఇట్లా పిన్ చేసుకోవాలన్నమాట. పిన్ చేసుకున్న తర్వాత మీరు ఆటాని నీడ్ చేసుకున్నా, లేదంటే కేక్ ఫ్రాస్టింగ్కి మీరు క్రీమ్ అది ప్రిపేర్ చేసుకున్నా సరే, మొత్తం మీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఈ హుక్స్ని మీరు రిమూవ్ చేయడానికి ఎజెక్ట్ బటన్ అనేది మీరు ప్రెస్ చేస్తే హుక్స్ రెండింటిని కూడా రిలీజ్ చేసేస్తుంది. సో అదనమాట ఈ బటన్. అదే కాకుండా మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇస్తారండి. దీనికి 1 ఇయర్ వారంటీ కూడా ఉంటుంది కెంట్ హ్యాండ్ బ్లెండర్కి. యూజర్ మాన్యువల్ అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఎలా యూజ్ చేయాలనేది మనం లైవ్లో చూద్దాము. సో ఇదన్నమాట అండి, ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టాండ్ ఉంటుంది కదా, ఇట్లా మీరు యూజ్ చేసుకునేటప్పుడు కూడా మధ్యలో మీరు ఏమైనా ఇంగ్రీడియంట్స్ అవి యాడ్ చేసేటప్పుడు మీరు బ్లెండర్ని పక్కన పెట్టవలసి వస్తుంది కదా. సో ఇట్లా ఈ స్టాండ్లో మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇవి మీ యూసేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ స్టాండ్కి కూడా ఇట్లాగా ఇస్తారండి. మనం ఈ హుక్స్ని ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా గ్రూస్ లాగా ఇస్తారు. యూజ్ చేశాక అక్కడ ఇక్కడ పెట్టకుండా డైరెక్ట్గా యూజ్ చేసేటప్పుడు వెతకవలసి వస్తుంది కదా, ఆ ప్రాబ్లం ఏం లేకుండా ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఇక్కడ మీకు ఈ గ్రూస్ కనిపిస్తున్నాయి కదండి, వీటిని అవి పట్టడానికి కరెక్ట్గా ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇంకొక 2 గ్రూస్ ఉన్నాయి లోపల, ఇవి వెళ్ళి వాటికి కరెక్ట్గా అటాచ్ అవ్వడానికి ఇట్లా కరెక్ట్గా ఫిట్ అవుతాయి అన్నమాట.
ఇలా రెండింటిని కూడా కరెక్ట్గా ఫిట్ చేసుకుని స్విచ్ ఆన్ చేసుకుని ఇలా మీరు స్పీడ్ లో నుండి ఇలా ఆల్టర్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఎంత హై స్పీడ్ కావాలంటే ఇట్లా మీరు స్టెప్ వైజ్గా ఇలా స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మీరు ఇంకా స్పీడ్ని యాక్సిలరేట్ చేయాలంటే ఇక్కడ ఈ టర్బో బటన్ని ప్రెస్ చేయించండి. మీకు కనిపిస్తుంది అనుకుంటా, నేను ఇందాక ఈ ఆప్షన్ చెప్పడం మర్చిపోయాను. స్పీడ్ యాక్సిలరేషన్కి మీరు ఈ టర్బో బటన్ని కూడా ప్రెస్ చేయొచ్చు. అట్లానే మీరు ఫ్లోర్ని నీట్ చేయడం అయిపోయిన తర్వాత చపాతీ పిండి కలపడానికి కానీ లేదంటే పొటాటోస్ని మ్యాష్ చేయడానికి కానీ ఇలా ఇవి ఉపయోగపడతాయండి. ఆ తర్వాత మీరు ఇట్లా యూసేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎజెక్ట్ బటన్ ఉందన్నమాట, ఎజెక్ట్ బటన్ని మీరు ఇట్లా ప్రెస్ చేయగానే వీటిని ఇట్లా బయటకి వదిలేస్తుంది. మీరు ప్రత్యేకంగా ఇట్లా చేయి పెట్టి తీయకూడదండి, లాక్కూడదు. ఇక్కడ ఎజెక్ట్ బటన్ అనేది ఉంటుంది, పవర్ ఆఫ్ చేయకుండా ఎజెక్ట్ బటన్ని మీరు ఇట్లా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఒక ఈ హుక్స్ కనుక దీనికి అటాచ్ అయి ఉన్నట్లయితే కనుక వీటిని బయటకు వదిలేస్తుంది అనమాట. అప్పుడు మీరు వీటిని తీసి వాష్ చేసుకోవడమే. ఇన్ ద సేమ్ వే ఇవి కూడా అంతేనండి, వీటిని కూడా అట్లానే ఈ గ్రూస్లో ఫిట్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు ఫిట్ అయిపోతుంది కదా. సేమ్ ఇవి కూడా అంతేనండి, ఇట్లా మీరు లో స్పీడ్ నుండి హై స్పీడ్ వరకు ఎంతవరకు కావాలంటే అంతవరకు మీరు ఇట్లాగా స్పీడ్ వేరీ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు అండి. మీరు బటర్ని చర్న్ చేయడానికైనా, ఐ మీన్ వెన్న చిలకడానికైనా, మజ్జిగ చిలకడానికైనా, లేదా మీరు కేక్ ఫ్రాస్టింగ్ని ప్రిపేర్ చేయడానికైనా, ఏదైనా బటర్ కుక్కీస్ అవి మీరు మిక్స్ చేసుకోవడానికైనా, కేక్ బ్యాటర్ని మిక్సింగ్కి అయినా, దేనికైనా సరే మీకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో కంపల్సరీ మీకు ఇది యూజ్ అవుతుందండి. యూజ్ కాకుండా అయితే ఉండే అప్లయన్స్ అయితే కాదు, ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన అప్లయన్స్ అనమాట. ఈ ప్లాస్టిక్ కూడా వచ్చేసి ఏబిఎస్ ప్లాస్టిక్ అండి. ఈ హుక్స్ కూడా మీకు స్టెయిన్లెస్ స్టీల్తో వస్తాయన్నమాట. చాలా హై గ్రేడ్ మెటీరియలే కాబట్టి మీరు హాట్ మెటీరియల్స్ అయినా సరే లేదంటే కోల్డ్ మెటీరియల్స్ అయినా సరే ఏవైనా సరే ఏ డౌట్ లేకుండా మీరు వీటిని ఫుడ్ ప్రిపరేషన్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఎట్లాంటి ప్రాబ్లము ఉండదండి. అదే కాకుండా మీకు మోటార్ కూడా కంప్లీట్గా కాపర్ కాయిల్తో ఉంటుంది కాబట్టి వైండింగ్ అంతా మీకు చాలా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. వారంటీ వచ్చేసి మీకు 1 ఇయర్ దాకా ఉంటుందన్నమాట. ఇంతేనండి, దట్స్ ఇట్. మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే గనక నేను చపాతీ డో ఎట్లా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు ఈ హుక్స్తో ఒకసారి చేసి చూపిస్తాను. అట్లానే మీరు ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ కూడా ట్రై చేయొచ్చు ఈ విస్కర్స్తో. సో ఇంతేనండి, ఇది ఈ కెంట్ హ్యాండ్ బ్లెండర్ గురించి డెమో. సో మీకు కనుక ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను మీకు కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. మేబీ లేట్ అవ్వచ్చు అండి, అంతేగాని రిప్లై ఇవ్వకుండా మాత్రం ఉండడం జరగదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.